మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఎక్కువగా వాడితే మనిషిలో క్రియేటివిటీ లోపిస్తుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలోని రెసోనెన్స్ కాలేజీ ఏర్పాటు చేసిన రెసోఫెస్ట్ కాలేజీ ఫెస్టివల్ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ జీవితంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనేవి భాగమయ్యాయని తెలిపారు. Whatever language you want to learn, learn as many languages as possible. కానీ అసలు భాష అమ్మ భాష, మాతృభాషను, మాతృదేశాన్ని పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడిని ఎవడు మర్చిపోకూడదు. మర్చిపోయిన వాడు మానవుడే కాదు అని నా యొక్క అభిప్రాయం. మోడీ గారు దాన్ని నొక్కి ఒక్కాడించాడు. యోగా ఈజ్ ఫర్ యువర్ బాడీ, నాట్ బికాస్ ఆఫ్ నరేంద్ర మోడీ. యూ హావ్ టు అండర్స్టాండ్ దిస్. వేకప్ బై సన్ రైజ్ అండ్ కంప్లీట్ యువర్ వర్క్ బై సన్సెట్. అది కూడా చాలా ముఖ్యం. మరి ఎక్కువసేపు రాత్రిలు మేలుకొని ఇందాక నేను చెప్పినట్టుగా చేస్తే రాత్రిపూట సరిగా నిద్రపడదు మరి. అందువల్ల సమయ పాలన మన భారతీయ పద్ధతులను మనందరం పాటించాలని చెప్పి మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. గణపవరం నుంచి వచ్చిన ఒక విద్యార్థి ఇవాళ ఇంతమంది స్టూడెంట్స్ని ఆర్గనైజ్ చేస్తూ, ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఆర్గనైజ్ చేస్తూ ఎదిగాడంటే నాకెంతో ఆనందంగా ఉంది. ఆ ముప్పాళ్ళలో పుట్టినటువంటి ఈ బ్రహ్మానందం, ఏదో చిన్న పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడు ఇవాళ పద్మశ్రీ, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అందుకోవటం అది నాకు ఆనందంగా ఉంది. ఇతనికి ఇంకా పోలంత భవిష్యత్తు ఉంది. భవిష్యత్తులో ఎంతో ఎన్నో ఎన్నో విజయాల్ని సాధించగలడు. మన ఇంటికి నలుగురు ఐదుగురు వస్తేనే తట్టుకోవడం కష్టం. ఇప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతారా బాబు వీళ్ళు అన్నట్టు చూస్తుంటాం మనం. వాళ్ళు ఏదో మాట్లాడి, వాళ్ళకేదో మనం చెప్పి, వాళ్ళకేదో చేసి ఇన్ని వేల మంది విద్యార్థులను ఒక చోట కూర్చోబెట్టి వీళ్ళందరినీ ఆనందపరిచేటువంటి ప్రోగ్రామ్స్ చేయాలనే ఆలోచన రావడం గొప్ప విషయం. దాన్ని ఆర్గనైజ్ చేయడం అంతకంటే గొప్ప విషయం. ముఖ్యంగా దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు ది కాలేజీ, వీళ్ళకి వస్తుందని నేను మనవి చేస్తున్నాను. నేను రెసిడెన్స్ విద్యాసంస్థల డైరెక్టర్ని. మేము ప్రతి సంవత్సరం కూడా మా విద్యార్థులకి మంచి అకాడమిక్స్తో పాటు క్వాలిటీ స్టూడెంట్ లైఫ్ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ కానీ ఎంకరేజ్ చేస్తూ దానిలో భాగంగా రెజో ఫెస్ట్ అని చెప్పి ఒక లార్జర్ కల్చరల్ ఫెస్ట్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. గత 3 సంవత్సరాలుగా దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నాం. మాకు ఉన్నటువంటి అన్ని బ్రాంచ్ల్లో కూడా బ్రాంచ్ లెవెల్లో స్పోర్ట్స్ కల్చరల్ కాంపిటీషన్స్ అన్ని కండక్ట్ చేసి దాంట్లో ఉన్నటువంటి బెస్ట్ పర్ఫార్మెన్సెస్ని గచ్చిబౌలి స్టేడియం లాంటి ఒక లార్జర్ ప్లాట్ఫామ్లో వాళ్ళకి పర్ఫామ్ చేసే అవకాశం ఇవ్వడంతో పాటు వివిధ రంగాల్లో డిఫరెంట్ అచీవ్మెంట్స్ చేసినటువంటి ప్రముఖులతో వాళ్ళకి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యేటటువంటి అవకాశాన్ని కల్పించి పిల్లల్ని మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. ఈ ఇయర్ రెజోఫెస్ట్ 2023 అనేది జరగడం, దానికి వెంకయ్యనాయుడు గారు విశిష్ట అతిథిగా రావడం, బ్రహ్మానందం గారు లాంటి పెద్ద మనుషులు వచ్చి మా పిల్లల్ని ఆశీర్వదించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద గెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద కోఆపరేషన్. థ్యాంక్ యూ సార్. కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్ లో ఘనంగా అయ్యప్ప మహాపడిపూజ నిర్వహించారు. కిషన్ రెడ్డి దంపతులు 23 ఏళ్లుగా ఏటా అయ్యప్ప పడిపూజ నిర్వహిస్తున్నారు. ఈసారి మరింత ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. నారాయణగూడలోని కేశవ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలోని మైదానంలో ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. అయ్యప్ప స్వాములు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈటల రాజేందర్తో పాటు బీజేపీ నేతలు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. అయ్యప్ప నామస్మరణతో ప్రాంగణమంతా మార్మోగింది. మరి శబరిమల స్వామి అయ్యప్ప దీక్ష తీసుకొని వెళ్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు వెళ్తున్నారు. కానీ శబరిమలలో అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. శబరిమలలో ఉన్నటువంటి క్యూ కావచ్చు, లేకపోతే మంచినీటి వ్యవస్థ కావచ్చు, లేకపోతే ఇతర కనీస వసతులు కావచ్చు, లేక అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. మీడియాలో వస్తుంది, భక్తులు కూడా నాకు అనేక మంది ఫోన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను కేరళ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, యుద్ధ ప్రాతిపదిక మీద కేరళకు వస్తున్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి. ఏమాత్రం వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి కేరళ ముఖ్యమంత్రి గారు వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని అదనపు సిబ్బందిని, అది ప్రభుత్వ సిబ్బంది కావచ్చు, పోలీసు సిబ్బంది కావచ్చు, అన్ని రకాల వసతులు కావచ్చు, మంచినీటి సౌకర్యం కావచ్చు, క్యూ కాంప్లెక్స్లలో ఇబ్బంది కలగకుండా చూడడం కావచ్చు, యుద్ధ ప్రాతిపదిక మీద చేయాల్సిందిగా
నేను కేరళ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం తరఫున ఏ రకమైనటువంటి సహాయం శబరిమల భక్తుల యొక్క సౌకర్యార్థము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కేరళ ప్రభుత్వం ఏది అడిగినా ఇవ్వడానికి కూడా భారత ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి యుద్ధ ప్రాతిపదిక మీద అన్ని రకాల సౌకర్యాలు చేయాల్సిందిగా, భక్తులకు అందరికీ ఇబ్బంది లేకుండా అయ్యప్ప స్వామి దర్శనమయ్యే విధంగా మరి ఏర్పాట్లు చేయాల్సిందిగా ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కోరుతాం. తెలంగాణ రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా హుస్నాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పున్నం ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. డిసెంబర్ 18వ తేదీ సోమవారం రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో వేద పండితులు పూజా కార్యక్రమంతో మంత్రి పున్నం ప్రభాకర్ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సిపిఐతో పొత్తు పెట్టుకోవడం వల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల మెజారిటీకి సిపిఐ ఓట్లు ఉపయోగపడ్డాయన్నారు. కమ్యూనిస్టులతో పొత్తు లేకపోవడం వల్లే మిగతా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని, దీన్ని జాతీయ నాయకత్వం గుణపాఠంగా తీసుకోవాలని సూచించారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ లో ఒంటిద్దు పోకడం వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. సాధించింది దాని కమ్యూనిస్ట్ పార్టీ కొంత భాగం ఉంది సిపిఐ. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకున్న పద్ధతుల్లో చేసుకుంటూ పోయే ప్రయత్నం చేశారు. అంటే కలిసి ఐక్యం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ప్రతిపాదన వచ్చిన తర్వాత వామపక్షాలతో కూడా కలిసి పనిచేసుకుందాం అని చెప్పి ఆలోచనకు వచ్చారు. అది కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి, సిపిఐ కేంద్రం నుంచి చేసిన ప్రయత్నాలు ఒక విధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి మీద పనిచేసి ఆ ప్రకారం ఒక ఉడంబడి జరిగింది. ఆ ఉడంబడి చెప్పక అయిపోయింది. అంటే తెలంగాణ దాదాపుగా వామపక్షాలకి దాదాపు 90-100 సీట్స్ లో 1000 ఓట్ల నుంచి 10,000 ఓట్ల దాకా ఉంటాయి. మన తెలంగాణ ప్రజలు తప్పకుండా ఉంటాయి. మేము ఒకటి గెలిచడానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సహకరించిన మాట వాస్తవే. కానీ మా ఓట్లు కూడా యాడ్ అయినాయి. యాడ్ అయిపోతే మంచి మంచి మెజారిటీ వచ్చింది. పెద్ద మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలిచి ఎందుకని చెప్తానంటే ఎంత కష్టపడ్డా ఒక ఐక్యంగా నిలబడ్డాం కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీన్ని కేంద్ర కాంగ్రెస్ పార్టీ గుణపాఠం తీసుకోవాలి. ఏఐసిసి ముఖ్యంగా గుణపాఠం తీసుకోవాలి. ఎందుకు మూడు రాష్ట్రాలు ఓడిపోయారు? ఛత్తీస్గఢ్ లో గవర్నమెంట్ ఉండింది కదా, రాజస్థాన్ వాళ్ళ గవర్నమెంట్ కదా, మధ్యప్రదేశ్ లో వచ్చేటట్టు పోయింది కదా పక్క. మరి ఇక్కడ ఎందుకు సాధించకపోయారు? కేవలం ఎన్నికల కమిషన్ కచ్చపూరిత వైఖరి, వామపక్ష తీవ్రవాదం అనసానేటువంటి పద్ధతుల్లో సిపిఐ పేరు కూడా పడేటువంటి దెబ్బ. ఛత్తీస్గఢ్ మేము ఓడి మీరు గెలిచారా? అదే సిపిఐతో పెట్టుకుని ఉంటే రాష్ట్రం మొత్తం మీద ఓట్లు కలిసి వచ్చి ఉంటే బాధ్యత ఓడిపోయారు. ఛత్తీస్గఢ్ లో అహంభావం వల్ల మీరు ఓడి, కాంగ్రెస్ పార్టీ ఓడి. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది కాదు ప్రాబ్లం. బీజేపీ గెలిచింది కదా, దేశానికి ప్రమాదం బీజేపీ గెలిపించారు కదా మీరు. మా బాధ అదే. మీరు గెలిచినా ఓడి మాకేం పెద్ద ప్రాబ్లం. కానీ బీజేపీ అంటే మతాలు మన 10 మళ్ళీ గెలిపించారు అక్కడ. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాల సరఫరాపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల అక్రమ సరఫరాపై చాలా సీరియస్ గా తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్, గంజాయి సప్లై చేసిన, కొనుగోలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా మాదక ద్రవ్యాల సప్లై మాత్రం తరచూ జరుగుతూనే ఉంది. తాజాగా అంతర్దేశ డ్రగ్స్ ముండాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ఇది కమర్షియల్ క్వాంటిటీ అవుతుంది. 3.5 kg ఉంది. ఇట్స్ ఎ మేజర్ వెరీ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ బిఫోర్ 31st December, బికాస్ ఎంటైర్ స్టేట్ పోలీస్ ఇస్ ఫోకస్ ఆన్ దిస్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ సెల్లింగ్ ఆఫ్ కాంట్రబాండ్ నార్కోటిక్ డ్రగ్స్. ఆ ప్రాసెస్లో ఫోకస్ వెల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నప్పుడు ఓపీఎం 3.5 kg ఓపీఎం సీజ్ చేయడం జరిగింది. అది మీ ఇందాక చూశారు. ఇది ఇది సెక్షన్ 17 and 18 A ప్రకారం ఈ నేరం, దీనికి శిక్ష 20 years వరకు, 10 years నుంచి 20 years వరకు నేరంకు శిక్ష ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అక్యూజ్ ద ఇంటర్స్టేట్ గ్యాంగ్. దే వాళ్ళు రాజస్థాన్ రూట్స్లో ఉన్న వాళ్ళు. ఇక్కడ హైదరాబాద్లో కూడా వాళ్లకు యాక్టివిటీ, బిజినెస్ ఉంది. అయితే వీళ్ళు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటే పట్టుకోవడం జరిగింది. ఇందులో ఉన్న ముఖ్యంగా అక్యూజు శశిపాల్ బిష్నాయ్ అండ్ మదన్లాల్ బిష్నాయ్. వీళ్ళిద్దరూ అక్యూజ్డ్. ఈ శశిపాల్ బిష్నాయ్ అనే అతను ఇంతకుముందు కూడా ఈ నేరంలో పట్టుబడడం జరిగింది. ఇతన్ని ఆ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మదన్లాల్ బిష్నాయ్ అనే అతను ఒక
జీవీఆర్ ట్రావెల్స్ అనే ఏజెన్సీలో వాళ్ళు ఈయన బస్ని వాళ్లకు హైరింగ్ పర్పస్కి ఇచ్చాడు, బట్ ఈ వాజ్ నాట్ హ్యావింగ్ సఫిషియంట్ మనీ, అది లాసెస్ వచ్చాయి. దాని ప్రాసెస్లో ఈజీ మనీ కోసం అని చెప్పేసి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఓపీఎం అయితేనే బాగా జరుగుతుంది, లేకుంటే కాంట్రబాండ్ డ్రగ్స్ తీసుకొస్తే బెటర్ మనీ వస్తుంది అని చెప్పేసి మదన్లాల్ ఆయనను ఎంకరేజ్ చేసినందుకు, శశిపాల్ ఎంకరేజ్ చేసినందుకు మదన్లాల్ ఈ బిజినెస్లో రావడం జరిగింది. వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ బస్సు ద్వారా అక్కడి నుంచి చేయడం చేశారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్కి ఉన్న వాళ్ళకి అమ్మడానికి చిన్న చిన్న ప్యాకెట్స్ మీరు చూస్తున్నారు, అలా తయారు చేసి హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ వాళ్ళ దగ్గర ఉంది. దీన్ని పట్టుకోవడం వల్ల మనం ఒక ఇంపార్టెంట్ ఈ బ్రేక్ త్రూ వల్ల చాలా ఇటువంటి ఎవరైతే డ్రగ్స్ను వాడి 31 డిసెంబర్ ముందు కానీ 31 డిసెంబర్ నాడు కానీ మన హైదరాబాద్ నగరంలో కానీ వేరే చుట్టుపక్కల ఏదైనా వేరే నగరంలో అమ్మిన తర్వాత అక్కడ కానీ సెలబ్రేట్ చేసే ఈవెంట్స్ని మనము థ్రోటల్ చేసినట్టయింది. ఇట్ ఈస్ దీనికి చేసినటువంటి ఎస్ఓటి మల్కాజ్గిరి డీసీపీ దెన్ ఈజ్ ఎంటైర్ టీమ్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఆఫీసర్స్ని గిరిధర్ డీసీపీ ఎస్ఓటి, దెన్ ఏ రాములు ఇన్స్పెక్టర్, బి ప్రవీణ్ కుమార్ ఇన్స్పెక్టర్ కుషాగూడ, బి పరమేశ్వర్ సబ్ ఇన్స్పెక్టర్, పి వాసుదేవ్ సబ్ ఇన్స్పెక్టర్, ఎం ప్రసాద్ సబ్ ఇన్స్పెక్టర్, వై శ్రీనివాస్ కానిస్టేబుల్ ఆఫీసర్, ఎం రవికాంత్ కానిస్టేబుల్ ఆఫీసర్, జి రమేష్ గౌడ్ కానిస్టేబుల్ ఆఫీసర్, అండ్ శ్రవణ్ కుమార్ కానిస్టేబుల్ ఆఫీసర్, అండ్ మహమ్మద్ అయూబ్ ఖాన్ కానిస్టేబుల్ ఆఫీసర్, వీళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాం. వీళ్ళ కోసం వీ విల్ బి గివింగ్ దెమ్ క్యాష్ అవార్డ్స్. అంతేకాకుండా మేము ఒక సెమినార్ కూడా ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుండే, ఇవాళ దాంట్లో పాటుగా ఈ బేసిక్ యాక్ట్లో ఎలా కన్విక్షన్ తెచ్చుకోవాలి అనేది మేము ప్రాసెస్లో ఉన్నాం. ఇప్పుడు 22% కన్విక్షన్ రేట్ ఉంది, దెన్ ఇంకా స్పెషలైజ్ ఏజెన్సీస్లో 80% కన్విక్షన్ ఉంది. సో మనం ఆ లెవెల్లో వెళ్ళాలి అని అంటే మన ఆఫీసర్స్ని ట్రైన్ చేయాలని ఉద్దేశం, వాళ్ళ ట్రైనింగ్ సెషన్ కూడా నడుస్తుంది. ఈ ప్రాసెస్లో ఈ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ మీరు చూశారు. దీనివల్ల ఇంకా మేము ఇంకా వేరే టీఎస్ నాబ్ లాంటి ఆఫీసర్స్తో కూడా ఇంటరాక్ట్ చేసి బెటర్గా వీళ్ళేంటంటే బేసికల్లీ రాజస్థాన్ నుంచి వచ్చారు కాబట్టి మేబీ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కనెక్షన్స్ సప్లై సేల్స్లో ఉంటాయి. సో దాట్ ఆల్సో విల్ అన్రావెల్. దిస్ ఈజ్ వాట్ ఎఫర్ట్ వీఆర్ మేకింగ్ టు కీప్ హైదరాబాద్ సిటీ ఆర్ ఎంటైర్ తెలంగాణ స్టేట్ రాచకొండ కమిషనరేట్ లిమిట్స్ ఈ ట్రై కమిషనరేట్స్లో టోటల్గా ఈ డ్రగ్ ఫ్రీగా ఉండేట్టుగా ఎఫర్ట్స్ పెడుతున్నాం. దీన్ని ఫలితమే మొన్న మేము 360 కేజీ గాంజాను సీజ్ చేసాం, ఈరోజు 3.5 కేజీ మన ఓపీఎం సీజ్ చేసాం, ఇంకా అదే పాపీ స్ట్రా కూడా ఉన్నాయి 45 గ్రామ్స్. ఇది టోటల్ పుట్ టుగెదర్ 56 లాక్స్ వర్త్ ప్రాపర్టీని ఈ కాంట్రబాండ్ డ్రగ్స్ని ఈరోజు సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారంలో వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి ఈజీ వే ఫాస్ట్ బక్ కోసం ఈ విధంగా చేస్తున్నారు. దానివల్ల సొసైటీకి నష్టం కాకుండా వాళ్ళు కూడా వాళ్ళు ఇలా కేసెస్లో ఉండి చాలా సివియర్ పనిష్మెంట్ వస్తుంది. ఇది 10 ఇయర్స్ to 20 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది ఇటువంటి కేసు ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి. సో గవర్నమెంట్ కూడా చాలా ఫోకస్గా ఉంది కాబట్టి ఇటువంటి నేరాలు ఎవరు పాల్పడద్దు, ఇటువంటి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ యూత్ కానీ ఇందులో విక్టిమ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్ యాజ్ అ టీమ్ వి షుడ్ వర్క్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫ్లో మాకు ఇవ్వండి, దీన్ని బట్టి ఇటువంటి యాక్టివిటీస్ మనం కంటెన్ చేయగలుగుతాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అధికారంలో ఉండగా బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ నిర్ణయాలను వ్యతిరేకించడం కాదు కదా, మాట్లాడేందుకు కూడా నాయకులు వెనుకాడేవారు. ఇష్టమున్నా లేకపోయినా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నిర్ణయాలను పొగడాల్సిన పరిస్థితి ఆ పార్టీ నాయకులకు ఉండేది. కానీ ఇటీవల ఓటమి తర్వాత ఆ పార్టీ నాయకుల తీరులో మార్పు వచ్చింది. తాజాగా శాసనమండలిలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం సరిగ్గా లేదని ఇలా వెంకన్న కామెంట్స్ చేశారు. 100 ఎకరాలు ఉన్న బడా బాబులకు కాకుండా వ్యవసాయం చేసే రైతులకే పెట్టుబడి సాయం చేసి ఉంటే బాగుండేదన్నారు. కానీ గత ప్రభుత్వం అలా కాకుండా హీరో హీరోయిన్లు బడా వ్యాపారులు ఐఏఎస్ ఐపీఎస్ లకు కూడా రైతు బంధు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇది మంచిది కాదని తాను అప్పుడే చెప్పానని ఇప్పుడు కూడా అదే చెబుతున్నానంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు అమలు చేసిన విధానాన్ని గోరటి వెంకన్న తప్పు పెట్టారు. ఈ రైతు బంధు అనేది భూస్వాములకు ఇస్తే ప్రజలు ఒప్పుకోరేమో, ఒక సామాజిక పెద్ద ఆయన చెప్పినాడు కేసీఆర్ సభలో రికార్డెడ్ ఉంది. ఇంకా
అంటే రైతు అంతా 50 ఎకరాలు తెలంగాణ చాలా దరిద్రం. 6 అరకలు గట్టే పెద్ద రైతులు కూడా అరకట్టెద్దులు అమ్మి అరువుకిచ్చిరి పొలం. పేడ ఎరువు లేక భూమి సారం పోయి తేమగలిగిన, నేను రాసిన తేమగలిగిన ఇలా గోడాడింది అని చెప్పి సీమా కంపలు మనిషి. నిజంగా అట్లాంటి పరిస్థితి ఉన్నది. మొదటి 5 లలో ఇవ్వటం ఒకటైతే, దాంతోపాటుగా సినిమా యాక్టర్లకు, సినిమా హీరోలకు, సంపన్న భూస్వాములకు, రియల్ ఎస్టేట్ సంపాదించిన వాళ్లకు, ఐపీఎస్లకు, ఐఏఎస్లకు 2వ తరంలో ఇవ్వటం అనేది అది తప్పని నేను చెప్పినా. ఇప్పుడు కూడా దాన్ని ఈ ప్రభుత్వంలో కూడా 2000 బదులు 10,000 పెంచినారు, కానీ పెంచితే అట్లా ఇవ్వటం అనేది అది దాని వివరణ లేదు. రైతు భరోసా ఇస్తున్నాం అంటే నిజంగా ఇస్తే తెలంగాణ సమాజం అంగీకరించదు. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యం కానీ ప్రపంచంలో ప్రభుత్వాల పని ఏంటంటే అట్టడుగున్న ప్రజలకు పొలాలు అందాలి తప్ప సంపన్నులు ఒక దశలో వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ళకి ఇవ్వటం రాజ్యాంగ లక్ష్యాలవే మన ఆదర్శిక సూత్రాల్లో అది ఉండాలి తప్ప సంపన్నులకు సంపన్నులు చేయడం అనేది గొప్ప పని ఏం కాదు. కనుక ఆ దాని పట్ల రైతు భరోసా పట్ల వీళ్ళ కార్యక్రమం ఏందో క్లియర్గా వాళ్ళొకటి. ఎందుకంటే మీరు అంటే నేను మన సభ్యునిగా ఉండి మాట్లాడితే విపరీతంగా ప్రజలకు ఎంత ఇచ్చారు తెలియదు కానీ వాళ్ళకి ఎంత అంటే అన్నాకన్నా మా మిత్రులతో అయితే 5 ఎకరాలు ఉన్నంతా 10 ఎకరాలు చిన్నగా ఒక కుటుంబంలో మా దగ్గర నేను నాకే 10 ఎకరాలు, నా కొడుకు పేరు 5 ఎకరాలు, నా బిడ్డ పేరు 13 ఎకరాలు ఉంది, 3 ముగ్గురు చిన్నకారు రైతులమే 10 ఎకరాలు దాటిన వస్తాం. మా తా నా ఫ్రెండ్ నాగయ్య అన్నాడు, ఇది నిజాయితీ చెప్తున్నా, ఉద్యోగి ఒక ఆఫీసర్ నా ఫ్రెండు, 28 ఎకరాలకు పొలం రైతు బంధు వస్తుంది. ఆయన అన్నాడు సుధాక అన్నా తీసుకోవాలంటే బాధ అనిపిస్తే తీసుకోకపోతే మంది తీసుకుంటాను నేను. తర్వాత మా దగ్గర 200 ఎకరాల భూస్వామి పేరు చెప్పాను, మా నా శివారు నా పొలం పక్కనే కుటుంబంలో అందరు ఎకరాల 20 ఎకరాల వాళ్లకు 200 ఎకరాలకు వస్తుంది. నిజంగానే ఈ రైతు బంధు అనేది అట్లా జరగకుండా వస్తుండే ఆ సలహా ఇచ్చిన అది కేసీఆర్ గారు, ఒక తాత్వికుడు, ఒక జ్ఞాన శిఖరం, ఒక ఉద్యమ స్వభావం. కానీ పేర్లు ఇక్కడ ప్రస్తావించే అనుభవం టీచర్లను ట్రాన్స్ఫర్ చేసే జీవోలు ఇచ్చిన మహామహా అధికారులు ఎవరైతుండ్రో ఈ ప్రభుత్వాన్ని చాలా బ్లేమ్ చేసినారు ఉపాధ్యాయుల పట్ల. ఈ ప్రభుత్వం చేసిన మంచి పనులు రైతు బంధే కాదు, భగీరథ నీళ్ళే కాదు, మిషన్ కాకతీయనే కాదు, ఒక్కొక్క పథకం అద్భుతమైన పథకం. ప్రశాంతత, సహజ సామరస్యత, మత సామరస్యత, శాంతి భద్రతలు వెనుక ఉంటుంది తెలంగాణ, ఒక అద్భుత తెలంగాణ. మాట వరుస కన్నా ఇందులో ప్రస్తావించలే, మాట వరుసనే ప్రస్తావించాలి, అది లేదు. లేకపోవడం అనేది ఏ ప్రజాస్వామిక సాంప్రదాయం. తర్వాత కాళోజీ గురించి పదే పదే అంటున్నారు, కాళోజీ కవిత మా మిత్రుడు చెప్పినారు, కానీ కాళోజీ ఖమ్మంలో జరిగిన మొదటి తెలంగాణ మహాసభలో 3 కోట్ల మంది అనే పదం వాడి కవితను మార్చి చదివినాడు. అది ప్రస్తావం, ఎందుకంటే కాళోజీ చదివినట్టు చదివినాడు అప్పుడు 3 కోట్లు అన్నాడు కవిత. సాయుధ దళాలలో సాంప్రదాయ పద్ధతులకు తగిన ప్రాధాన్యత ఇస్తూనే కాలానుగుణంగా కొత్త ఆవిష్కరణలు తేవలసిన అవసరం ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. కొత్త ఆలోచనలు చేయకుండా చాలా కాలం ఒకే తరహా సాంప్రదాయాలను అనుసరిస్తే వ్యవస్థలో జడత్వం వస్తుందని అభిప్రాయపడ్డారు. యువ అధికారులు తమలో నూతనత్వానికి వినూత్న ఆలోచనలకు ఎప్పటికప్పుడు పదును పెట్టాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ శివార్లలోని దుందిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పెరేడ్ జరిగింది. ఇందులో శిక్షణ పూర్తి చేసుకున్న 213 ఫ్లైట్ల కేడెట్లు इसलिए मुझे लगता है साथियों कि वह जो आपकी केयर फ्री लाइफ थी वह अब यहां से समाप्त हो रही है, क्योंकि अब तक इंस्ट्रक्टर थे जो आपको गाइड करते थे, उस इंस्ट्रक्टर के साथ या उस टीचर के साथ आपका आत्मीय रिश्ता था, लेकिन अब आगे से आपके जीवन का इंस्ट्रक्टर भी बदलने वाला है. जब आपके सीनियर ऑफिसर या फिर आपके ट्रेनर आपके इंस्ट्रक्टर नहीं होंगे, बल्कि अब जिंदगी और खुला आसमान आपके इंस्ट्रक्टर होंगे. अब तक आप अपने टीचर से, अपने इंस्ट्रक्टर से, अपने माता पिता से, अपने परिवार से और अपने समाज से कुछ सीखते थे, लेकिन अब यहां से आपको आपकी जिंदगी ही आपको सिखाएगी. साथियों, मैं जब से यहां आया हूं तब से मैं आपके अंदर की ऊर्जा और जोश को देख पा रहा हूं. साथियों, आर्म्ड फोर्सेस में ट्रेडिशन बहुत ही महत्वपूर्ण होता है, क्योंकि यह टाइम टेस्टेड होती है. एक लंबे समय तक इसने यूजफुल पर्पज को सर्व किया होता है, इसलिए ट्रेडिशन को उचित महत्व देना यह भी अति आवश्यक है. लेकिन एक विशेष बात की ओर हमें ध्यान देना आवश्यक है कि लंबे समय तक अगर हम बिना सोचे समझे
केवल ट्रेडिशन को ही फॉलो करते रह गए तो हमारी व्यवस्था में जड़ता यानी ऑसिफिकेशन की स्थिति स्वाभाविक रूप से आ जाती है। उस जड़ता की स्थिति से बचने के लिए तथा समय के हिसाब से तालमेल बनाने के लिए इनोवेशन का लाना यह भी बेहद आवश्यक है। इनोवेशन बदलती परिस्थितियों के अनुसार हमें तैयार करता है और चूंकि दुनिया में हर चीज लगातार परिवर्तनशील है इसलिए हमें इनोवेशन पर भी उतना ही ध्यान देने की आवश्यकता है। ट्रेडिशन और इनोवेशन के बीच एक बैलेंस बेहद जरूरी है। यदि हम केवल ट्रेडिशन को फॉलो करते रहेंगे तो हमारी हालत उस डेड लेक की तरह हो जाएगी जिसके पानी से बदबू आने लगती है। హైదరాబాద్ సోషల్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ మాజీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆక్నూరి మురళి సంచలన కామెంట్ చేశారు. ఆయన గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జితో పాటు అంతర్జాతీయ జాతీయ స్థాయిలో నీటి పారుదల రంగాలలో అనుభవం కలిగిన నిపుణులతో విచారణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంతేకాకుండా ఆర్థిక సామాజిక నిపుణులతో టెక్నికల్ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని మురళి సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించేందుకు ఎన్ని కోట్లు ఖర్చు చేశారో చెప్పాలన్నారు. ఇప్పటి వరకు ఎన్ని నీళ్లు ఇచ్చారు, ఎన్ని రకాలుగా ఎన్ని ఎకరాలు పండాయో, ఎంతవరకు విద్యుత్ బిల్లులు వచ్చాయో బయట చెప్పాలన్నారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం కూలిపోవడానికి కుంగిపోవడానికి కారణం ఎవరు అనేది కూడా తేల్చాలని అన్నారు ఆకునూరు మురళి. అన్ని కూడా ఏమైనా సమస్యలు ఉంటే తహసీల్దార్ దగ్గరికి పోవాలి. తహసీల్దార్ దగ్గర పవర్స్ లేవు, అధికారాలు లేవు, అందుకని ఆయన ఏం చేస్తారో పైకి పంపిస్తాడు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరన్నా అధికారులకు లంచం ఇస్తే మార్చేస్తున్నారు, పేర్లు మార్చేస్తున్నారు, భూములు మార్చేస్తున్నారు. ఆయన 4 ఎకరాలు 3 ఎకరాలు ఉందని రాస్తున్నారు, 3 ఎకరాలకు 5 ఎకరాలు రాస్తున్నారు. అంత గందరగోళం ఉంది. అట్లా మారకుండా ఇవి ఎలక్ట్రానికల్లీ అంటారు, ఎలక్ట్రానికల్లీ ఫిక్స్ చేసేయాలి. సో క్లియర్గా రైతులకి స్థానికంగానే సమస్య వచ్చినప్పుడు అక్కడే పరిష్కార మార్గం అయ్యేటట్టుగా అధికారిని, ఒక రెవెన్యూ అధికారిని పెట్టి ఆ రెవెన్యూ అధికారి ద్వారానే, అంటే ఉదాహరణకి గ్రామ రెవెన్యూ అధికారి ఉంటాడు, ఈ గ్రామ రెవెన్యూ అధికారి తిరగాలి రైతుల గురించి, అందుకే రైతులు తిరగొద్దు. సో కొన్ని మొత్తానికైతే గ్రామస్థల పరిష్కారం జరగాలి. రైతులకి సంబంధించిన సమస్యల్ని ఈ గ్రామ రెవెన్యూ అధికారి మాత్రమే తహసీల్దార్ దగ్గరికి పోతాడా, కలెక్టర్ దగ్గరికి పోతాడా, లేదా సీసీఎల్ హైదరాబాద్ పోతాడా, ఎట్లా పోతాడా అనేది, సో ఆ రకంగా ప్రభుత్వము ఒక విధానం తీసుకురావాలి. సో అట్లాగే కలెక్టర్లకి సో పూర్తిగా శిక్షణలు ఇవ్వాలి, తహసీల్దార్లకి పూర్తిగా శిక్షణలు ఇవ్వాలి దీని మీద. ఎందుకంటే ఇప్పుడు కలెక్టర్ ఇప్పటికీ తహసీల్దార్లకి చాలామంది తెలియదు దాని గురించి. భూమి హక్కు ఉన్న వాళ్ళకి తాతలు తండ్రులు వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తూ అప్పటికే పట్టాదారు పాస్ పుస్తకం టైటిల్ డీడ్ ఉన్న వాళ్ళకు కూడా పుస్తకం రాకపోవడం చాలా ఇబ్బంది పడ్డారు. మనకందరికీ బాగా తెలుసు భూమి పైన రైతుకి ఎంత ప్రేమ ఉంటుందో. 2 ఎకరాల భూమి ఉంటే దాన్ని చాలా గొప్పగా అనుకుంటాడు. అది నిజంగా భూమి తనది కానప్పుడు చాలా బాధపడతాడు. సో ఇది జరిగినప్పుడు మెజారిటీ అందరూ కూడా దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇక దరఖాస్తులు పర్వం మొదలైపోయింది. ఏదేమైనా లక్షల మంది భూమి హక్కు కలిగి ఉండి వ్యవసాయం చేస్తున్న పుస్తకాలు రాలేదు, కానీ ఆ ప్రభుత్వానికి ఓట్లు మాత్రం పడ్డాయి. ప్రభుత్వం వచ్చిన తర్వాత సాదిక్ అలీ లాంటి పెద్దలు కానీ వేదిక పైన ఉన్న చాలామంది స్వచ్ఛంద సంస్థలుగా అప్పటి నుంచి రైతుల వెనకాల నిలబడి మీరేం భయపడకండి మేము ఉన్నాము అనే పద్ధతిలో అప్పటి నుంచి ఈరోజు వరకు కూడా ప్రభుత్వం మార్పిడి వరకు కూడా పనిచేస్తున్న సందర్భం. నిజంగానే కొంత ఊరట కలిగింది వాళ్ళకి. సునీల్ లాంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఎంతోమంది నిష్ణాతులైన రెవెన్యూ చట్టంలో బాగా అనుభవం ఉన్నోళ్ళు. సాధికారి గారికి కూడా బాగా అనుభవం ఉంది ఇందులో. సో ఈ విధంగా మొదలై ఇప్పటికి వచ్చేటప్పటికీ అనేక చిక్కులు ఏర్పడ్డాయి.